ఏంటి అంటే ఇప్పుడు ఏ చర్చలు పెట్టినా ఏ సోషల్ మీడియాలో పెట్టినా ఏపీ రాజకీయాలు ఏపీలో జరుగుతున్న పరిణామాల గురించి చర్చలు జరుస్తూ ఉన్నాయి. మరోపక్క మన జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలు అయితే లేవు అని చెప్పి కూడా ఆయన స్పష్టంగా ప్రకటించడం కూడా జరిగింది. కొన్ని అనుమానాలు అయితే ఇక్కడ రేకెత్తించి లేదు, ఖచ్చితంగా ఇది డిసెంబర్లో నవంబర్ డిసెంబర్లో ముందస్తుకు వెళ్ళే అవకాశం ఉన్నది, ఓ ప్లాన్ ప్రకారం ఇది జరుగుతుంది అంటున్నారు. మొత్తం మీద ఇటు ఒక పక్కంగా ప్రజల్లో ఇటు లోకేష్ బాబు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నిరంతరం వాళ్ళు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. మరోపక్క జగన్ అన్నయ్య ధైర్యం అని చెప్పి ఇటు పార్టీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు కూడా మొత్తం ప్రజల మధ్య నడుస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా బయటికి వారాహిని ఇంకా తీసుకొని బయటికి రాలేదు. అంటే ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ, సీట్లు పంపుకోవడం ఏమన్నా, ఇంకా ఫైనల్ రిపోర్ట్ రాలేదు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు కొంచెం వెనకడుగేస్తున్నారు అనుకుంటే మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ వెనకడుగు అనేది కాదండి, ఆయనకి ఇంకా రూట్ మ్యాప్ రాలేదు. ఎవరు రూట్ మ్యాప్ అంటే ఎవరు? రూట్ మ్యాప్ ఎవరు ఇవ్వాలి? ఆయనే చెప్పినట్టుగా ఢిల్లీలో వచ్చారు, బీజేపీతో మంతనాలు జరిగాయి, బీజేపీ వాళ్ళే రూట్ మ్యాప్ ఇవ్వాలి ఆయనకి, ఎవరితో ట్రావెల్ కావాలి అనేది ఆయన చాలా స్పష్టంగా ఓ మాట చెప్పాడు. బీజేపీతో నా అనుబంధం కొనసాగుతుంది, తెలుగుదేశం పార్టీతో నా స్నేహం కొనసాగుతుంది అన్నాడు. కొండగట్టు దగ్గర మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పేశాడు. మరి ప్రభుత్వం ఓటు వ్యతిరేక ఓటు చేల్చని కూడా అన్నారు. ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేల్చనివ్వకూడదు అనేది ఒక స్టేట్మెంట్, అది అంతవరకే. బీజేపీ తర్వాత ఏం చెప్పింది, ఈయన కొండగట్టు ఈ ఉపన్యాసాలన్నీ అయిపోయిన తర్వాత బీజేపీ భీమవరం సమావేశ అనంతరం మేము తెలుగుదేశం పార్టీకి వైసీపీకి సమాన దూరంలో ఉంటాము అని చెప్పింది. చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలిలో చాలా మార్పు వచ్చింది. జాగ్రత్తగా గమనిస్తే ఆయన గతంలో ఉన్నంత దూకుడుగా లేడు, కానీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాడు. ఆయన చేస్తున్నాడు కానీ గతంలో లాగా కాకుండా సెటైరికల్గా పెడుతోంది. వాళ్ళ వైపు నుంచి కూడా సెటైర్లు వేస్తున్నారు తప్ప సీరియస్ విమర్శ తగ్గింది, దాంతో పేరున్నాని కనిపించడం తగ్గింది తెర మీద. కాబట్టి ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఆయన ఎవరితో ఎలా ట్రావెల్ అవుతాడు. ఒకవేళ బీజేపీ టీడీపీని కాదనుకుంటే జనసేన బీజేపీ కలిసి పోటీకి వెళ్తే ఓకే, అది కొంత ఓట్లు చీల్చేస్తుంది. ఎవరు ప్లస్ ఎవరు మైనస్? తెలుగుదేశానికి మైనస్ అవుతుంది అది డెఫినెట్గా. ఓకే, ఎందుకంటే కొంత ఇప్పుడు జగన్ నుంచి వ్యతిరేకమైనటువంటి ఓట్లు చంద్రబాబు నాయుడు అకౌంట్లో రిఫ్లెక్ట్ కావట్లా చాలా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో జగన్ మీద అనుకూలత అయితే లేదు, వాళ్ళు చెప్పుకుంటున్నంత అనుకూలత కూడా లేదు. ఓకే, వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఆ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లు అవతల అకౌంట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి కావట్లా, అవి మధ్యలో ఉన్నాయి, అవి ఖచ్చితంగా ఈ కూటమికి వెళ్ళిపోతే అకౌంట్ సెటిల్ అయిపోతుంది. ఆయనకు రావాల్సిన సీట్లు ఆయనకు వస్తాయి, ఈయనకు రావాల్సిన సీట్లు ఈయనకు వస్తాయి, ఫైనల్ విజేత ఆయనే అవుతాడు, జగనే అవుతాడు. ఇలాంటి ప్రోగ్రామ్ ఏదైనా జరిగితే ఎన్నికలకి ముందు అది జగన్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఆ టెన్షన్లో ఉంది తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ, అందుకని ముందుగా సీట్ల పంపకము ఇవన్నీ మాట్లాడుతున్నారు. రెండవది పవర్ షేరింగ్ అనేది కూడా ఒకటి ఎజెండాలోకి తీసుకొచ్చారు వాళ్ళు. పవర్ షేరింగ్ లేకుండా తెలుగుదేశంతో కలవద్దు అని చెప్పి ఆ మధ్య హర్రామ్ జోగయ్య గారు పవన్ కళ్యాణ్కి హితవు చెప్పారు. దాదాపుగా ఇదే మాట నాగబాబు గారు కూడా అన్నాడు, పవర్ షేరింగ్ గురించి గట్టిగా మాట్లాడాలి అని. ఏం చూసి పవర్ షేరింగ్ ఇవ్వాలి అని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇట్లా ఒక నానా గందరగోళం ఉంది, ఎవరు ఎవరితో ఎప్పుడు ఎలా ప్రయాణం చేస్తారో చెప్పలేని పరిస్థితి. పూర్తిగా తెలుగుదేశం పార్టీ హోల్డ్లో ఉంది సినిమా అని అయితే చెప్పలేము. జగన్కి ఎడ్జ్ ఉన్నమాట వాస్తవం. ఇది గనక జరిగితే ఒకవేళ బీజేపీ జనసేన విడిగా కూటమి కట్టి, తెలుగుదేశము లెఫ్ట్ విడిగా కూటమి కట్టి, ఆయన విడిగా, ఆయన ఎట్లాగూ సోలోనే, అప్పుడు సోలోనే ఇప్పుడు సోలోనే, కానీ ఈ చీలిక అనేది డెఫినెట్గా కొంతవరకు ఆయనకే ఉపయోగపడే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డికి. నవంబర్లో ఎన్నికలకు వెళ్ళడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఆయన ఇక్కడ కూడా ఎన్నికలు ఉన్నాయి అదే టైంలో, రెండు రాష్ట్రాల ఎన్నికలు ఒకే టైంలో జరిగే ఛాన్సెస్ కూడా కలవు. ఓకే, బీఆర్ఎస్ కూడా ఉందా ఈసారి అక్కడ, బీఆర్ఎస్ ఎన్ని ఓట్లు ఎలా చీలుస్తుంది. ఆల్రెడీ విశాఖ ఉక్కుని మేము కాపాడుతామనే స్టాండ్ తీసుకున్నారు వీళ్ళు. అవును, దీనికి చాలామంది మద్దతు ప్రకటిస్తున్నారు జేడీ లక్ష్మీనారాయణతో సహా.
కాబట్టి బీఆర్ఎస్ ఏ రోల్ ప్లే చేస్తుంది అనేది కూడా చూడాలి. వాళ్ళు ఎవరి ఓట్లు ఎలా చీలుస్తారు అనేది కూడా కీలకమే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలో, అంటే ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు కొంత బీఆర్ఎస్కి అనుకూలంగా కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఒకటే కాదు, చాలామంది బీఆర్ఎస్ అనుకూలంగా మాట్లాడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఈ పరిణామం తెలుగుదేశం పార్టీకి ఏదైనా డ్యామేజ్ అవుతుందా, లేదు ఇద్దరు చంద్రులు కలుస్తారా, కలిస్తే తెలంగాణలో పరిస్థితి ఏంటి? ఓకే, ఇలా చాలా గందరగోళాలు ఉన్నాయి. వీటన్ని అంటే రెండు రాష్ట్రాల ఎన్నికలు ఒకే టైంలో జరిగే అవకాశం అయితే ఉంది. ఈ కేసులు వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? రాబోయే ఎలక్షన్లో పథకాలే గెలిపిస్తాయని చెప్పి ఒక నమ్మకంతో వీళ్ళు ముందుకెళ్తున్నారు. పథకాలు అనేది ఒకటే కాదండి, అంటే ప్రభుత్వం ప్రజల డబ్బులతో ప్రజల ఓట్లు కొనటం అనేది చేస్తోంది. పథకాలు అని మనం అనుకుంటున్నాం, కానీ మీరు పన్నుల రూపంలో కట్టిన డబ్బులే మీకు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు, ఓట్లుగా దాన్ని కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. సంక్షేమ పథకాల లక్ష్యమే అది. అది రామారావు గారు చేసినా, వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినా, జగన్మోహన్ రెడ్డి చేసినా ఇదే ప్రోగ్రామ్, ఇదే ఎజెండా అంశం, అదే చేస్తున్నాడు ఆయన. ఈ రెండోది, ఇప్పుడు ఈయన వాలంటీర్ వ్యవస్థ పెట్టడం ద్వారా ప్రతిరోజు మానిటర్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఓకే, ఈ ఓటు మనకే పడుతుందా లేదా, మనకు పడే ఓటు అయితే దీనికి ఏ మేరకైనా చేద్దాం సహాయం అన్న టోన్లో నడుస్తుంది అక్కడ. ఇది ప్లస్సు కావచ్చు, మైనస్సు కావచ్చు. అవతల వాళ్ళు అంటే వీళ్ళు రిజెక్ట్ చేసిన వాళ్ళ సంఖ్య పెరిగితే అది ప్రాపగాండాగా మారుతుంది. అవును, ప్రాపగాండాగా మారితే అది ఫెయిల్యూర్ కింద వస్తుంది, ఇబ్బంది పెడుతుంది పార్టీని. కాబట్టి ఆ ఇబ్బంది ఉంది సంక్షేమ పథకాలతో ఆయనకి. ఏంటి సార్, అంటే డిసెంబర్లోనే ఎన్నికలు రావడానికి, తెలంగాణ ఎలక్షన్లు అప్పుడే ఏపీ కూడా జరగడానికి, ఇక్కడ సెటిలర్ ఓటర్స్ చాలామంది ఉన్నారు, 40 లక్షల మంది దాకా ఉన్నారు. ఆ ఓట్ బ్యాంకింగ్ రేపు టీడీపీకి మళ్ళకుండా ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతుందని అంటే టీఆర్ఎస్ లక్ష్యం నిజానికి ఇక్కడ కాంగ్రెస్. అవును, తెలంగాణలో టీఆర్ఎస్ తర్వాత బలమైన పార్టీ కాంగ్రెస్. అవును, కాంగ్రెస్ని నోరు విప్పకుండా చేయాలి అనేది ప్రోగ్రామ్. దీనికోసం ఎవరితో కలిసినా, ఎటువంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేసినా అవి సబబే అని నమ్ముతోంది. కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడుకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. సంబంధాలు ఉండొచ్చు, సంబంధాలు ఇప్పుడు ఉన్నాయా లేదా అనేది వేరే గొడవ. కానీ కాంగ్రెస్ని టార్గెట్ చేసి, కాంగ్రెస్ కాదు శత్రువు బీజేపీ అనే విషయాన్ని వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు బలంగా. అవును, అంటే తనకు వ్యతిరేకంగా శత్రువుని కూడా తానే డిసైడ్ చేస్తున్నాడు కేసీఆర్ చేయటం వల్ల కాంగ్రెస్ వీక్ అవుతోంది. కాంగ్రెస్ కాదు బీజేపీ అని చెప్తున్నారు వాళ్ళు, అంటే బీజేపీకి ఒక రకంగా హైప్ ఇచ్చినట్టే. ఈ హైప్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ని చంపేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రంగంలోకి దిగుతుంది ఇక్కడ, ఇదొక కన్ఫ్యూజన్. ఇలా ప్రభుత్వ ఓటు గందరగోళం అవుతుంది, కాంగ్రెస్కి తగ్గుతుంది, బీజేపీకి కొంత పెరుగుతుంది, టీడీపీకి కొంత పెరుగుతుంది, ఇది టీఆర్ఎస్కి లాభంగా మారుతుంది. ఇక్కడ టీడీపీ నిర్వహించే పాత్ర అక్కడ బీఆర్ఎస్ నిర్వహిస్తుంది ఏపీలో. కాబట్టి ఇద్దరు చంద్రులు అనేది అక్కడ జగన్కి అనుకూలంగా మారే పరిస్థితి ఉంది, ఇక్కడ టీఆర్ఎస్కి అనుకూలంగా మారే పరిస్థితి ఉంది.